కోనసీమలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చాలా దురదృష్టకరమైన పరిస్థితులు గల కోనసీమలో ఉన్నాయి. ముఖ్యంగా కోనసీమ వాసిగా, అక్కడ పుట్టి పెరిగిన వాసిగా నాకు 55 సంవత్సరాలు. రేపు 24 జూన్ 24 తేదీకి 58 సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాను. ఎప్పుడు ఇలాంటి మరి పరిస్థితులు ఈవేళ కోనసీమలో నాకు తెలిసి ఉండి ఎప్పుడు కూడా జరగలేదు. ఎందుకంటే ఈవేళ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న రాజకీయ క్రీడలో ఇది భాగమని ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకనంటే ఆయన నిజంగా చిత్తశుద్ధి ఉండి మరి ఆయనకి అంబేద్కర్ జిల్లా పేరు పెట్టాలని అనుకుంటే ఆ రోజునే మొట్టమొదట 13 జిల్లాలతో పాటే ఆయన ఖచ్చితంగా ఆయన అనౌన్స్ చేసి ఉండేవారు. ఆ రోజున అనౌన్స్ చేస్తుంటే ఏ పరిస్థితుల్లో కూడా ఇంత సమస్య వచ్చి ఉండేది కాదు. ధర్మిల ఆయన ఇక్కడ ఉమ్మడివరంలో మా నియోజకవర్గంలో ఆయన మీటింగ్కి వచ్చిన సందర్భంలో ఆయనకు ఎదురైన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఓటు బ్యాంక్ రాజకీయం కోసం అంబేద్కర్ గారు జిల్లా ప్రకటించడం మళ్ళీ జరిగింది. అది జరిగినప్పుడు అది చేసినప్పుడు పూర్తి స్థాయిలో దాన్ని అంబేద్కర్ జిల్లాగా కోనసీమ జిల్లాగా ప్రకటించుంటే ఎవరు కూడా బాధపడకూడదు. మళ్ళీ ఆ టైంలో ఏం చేశారు, 30 రోజులు గొడవ ఇవ్వటం, 30 రోజుల్లో మళ్ళీ ఏమైనా అర్జీలు ఉంటే మీకు అభ్యంతరాలు ఉంటే తెలియపరచడం అనే దాంట్లోనే మరి జగన్మోహన్ రెడ్డి కుటిల మరి ప్రయత్నం ఈవేళ ఆయన చిచ్చు పెట్టాలనే ఆలోచన అప్పుడే వచ్చింది. ఎందుకంటే అన్నదమ్ముల భాగంగా ఉండే కోనసీమలో ఎస్సీ సోదరులు కానీ బీసీ సోదరులు కానీ కాపు సోదరులు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నదమ్ములు భావంగా బావ అన్నయ్య తమ్ముడు ఈ విధానంలోనే వెళ్తాం తప్ప ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేవు. తెలుసుంటే నాకు 57 సంవత్సరాలు ఎక్కడ కూడా గొడవలు లేకుండా ప్రశాంతంగా బతుకుతున్న ఈ కోనసీమలో జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుడు ఈవేళ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈవేళ కోనసీమలో ఇది తగులు పెట్టడానికి కారణం మరి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఖచ్చితంగా చెప్తాను. ఆవేళ తునులో కూడా చాలా మంది దుష్ట శక్తులు ప్రవేశించి ఏ రకంగా అయితే పెట్రోలు మరి బాటిల్స్ తో కవర్స్ లో కూడా ఇదే సిస్టమ్ ఆ రోజున మీటింగ్ చేశారు. దాని పద్ధతుల్లోనే ఈవేళ కోనసీమలో అదే కవర్లో పోసుకుని అదే బాటిల్లో పోసుకుని ఈవేళ కేవలం వైఎస్ఆర్ పార్టీలో కొన్ని దుష్ట శక్తులు కావాలని అది కూడా అధికార పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేల దగ్గర ఉన్న గ్రూపే దీన్ని ప్రోత్సాహం చేసి ఇవాళ బీసీలు బడుగు బలహీన వర్గాలతో గెలిచిన వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా ఈ రెండు కులాలు కూడా బీసీలు బడుగు బలహీన వర్గాలు జనసేన పార్టీకి ఓటు బ్యాంక్ గా మారుతున్నాయి. ఎలాగైనా సరే ఈ ఓటు బ్యాంకుని దగ్గర చేరకుండా చేయాలి, ఈ కుటుల ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నమే ఇవాళ ఒక బీసీ సామాజిక వర్గంలో సిట్టుబంచులు కావాలని అది కూడా అధికార పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేల దగ్గర ఉన్న గ్రూపే దీన్ని ప్రోత్సాహం చేసి ఇవాళ బీసీలు బడుగు బలహీన వర్గాలతో గెలిచిన వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా ఈ రెండు కులాలు కూడా బీసీలు బడుగు బలహీన వర్గాలు జనసేన పార్టీకి ఓటు బ్యాంక్ గా మారుతున్నాయి. ఎలాగైనా సరే ఈ ఓటు బ్యాంకుని దగ్గర చేరకుండా చేయాలి, ఈ కుటుల ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నమే ఇవాళ ఒక బీసీ సామాజిక వర్గంలో సిట్టుబంది సామాజిక వర్గంలో పుట్టిన నేను ఈవేళ నేను జాయిన్ అయిన రోజున అతి తక్కువ మంది ఉన్న ఈ జనసేన పార్టీలో ఇవాళ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ సోదరులు కానీ బీసీ సోదరులు కానీ అత్యధిక సంఖ్యలో ఈవేళ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడమే కాకుండా ఇవాళ జిల్లా కమిటీ స్థాయిలో కానీ మండల కమిటీ స్థాయిలో కానీ ప్రతి స్థాయిలో కూడా ఇవాళ బీసీలకి బడుగు బలహీన వర్గాలకి అసలు ఇవాళ మా అధ్యక్షుడు యొక్క ఆశయం ఏంటంటే కులాలను కలిపే ఆశయం. మాకు ఏ కులానికి మాకు కమిటీలో కూడా ఎస్సీ మరి సెల్ కానీ బీసీ సెల్ కానీ అలాంటి మా పార్టీలు లేవు. అవన్నీ కూడా మాకు వ్యతిరేకం. కులాలని మతాలని కలిపే ఆలోచనతో పెట్టిందే ఇవాళ జనసేన పార్టీ. మా అధ్యక్షులు చెప్పింది మాకు వేదంగా నేర్పింది ఏంటంటే కులాలని మతాలని కలుపుకోవాలి, మీరందరూ ఎనక్కుండి బీసీలని బడుగు బలహీన వర్గాల్ని ముందు పెట్టి మనం రాజ్యాధికారం సాధించాలి. అవసరం ఈ మధ్యకాలంలో కూడా మరి చాలా మంది కాపు సోదరులు అందరూ కూడా చెప్పారు ఈవేళ బీసీ సోదరుల్లో ఎవరైనా మంచి నాయకులు ఉంటే ముఖ్యమంత్రి పీఠాన్ని కూర్చోబెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాయి. ఏకైక పార్టీ జనసేన పార్టీ అని ఖచ్చితంగా మీ అందరికీ చెప్తా ఉన్నాను. ఇది కేవలం ఏంటంటే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి కల్పించకపోతే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు కనుక ఈ కోనసీమలో పచ్చని కోనసీమలో చిచ్చు పెట్టాలని మరి తీరుతెన్నులతో చేసిన ఈ కార్యక్రమే ఖచ్చితంగా ప్రజలందరూ బుద్ధి చెప్తారు. కోనసీమ ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ ఏమో చెప్పలేం కానీ కోనసీమ వాసులందరూ కూడా ఇది వైఎస్ఆర్ పార్టీ చేసిన దుర్మార్గమే అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలిసింది. మరి ముఖ్యంగా కోనసీమ వాసులందరికీ కూడా జిల్లా వ్యాప్తంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి పచ్చని కోనసీమలో కులాలని మతాలని కలిపే పార్టీగా జనసేన పార్టీ ఉంది. మీరందరూ కూడా
ఎలాంటి పరిస్థితుల్లోని ఎలాంటి ప్రలోభాలకు కూడా మీరు లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో ఉండి మరి అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మరి నిన్న ప్రెస్ మీట్ లో చెప్పిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆచరిస్తూ రేపు ముందుకి మనం సాగాలి. ఎంతగా శాంతితో ఉండాలి, శాంతినే మనకి నెలకొల్పడం అనేదే జనసేన పార్టీ సిద్ధాంతం. పడతానే పడతానే జరిగిన వెంటనే జనసేన పార్టీ కార్యకర్తలు చేసేసరిదని చాలా దుర్మార్గంగా ఒక విచారం లేదు ఏమీ లేదు మరి వెంటనే ఆ మాట అనడం అనేది ఆ మాట అనడంలోనే ఈవేళ ఈ కుతంత్రం ఉన్నది కావాలని జనసేన పార్టీ మీద వెయ్యాలని ఆలోచనతోనే ఈ కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ చేసిందని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కావాలని జనసేన పార్టీ మీద వెయ్యాలని ఆలోచనతోనే ఈ కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ చేసిందని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారు. ఇవాళ బీసీ యాత్ర బీసీ మంత్రుల యాత్ర అంటా ఉన్నాడు. మంత్రులు ఓన్లీ బోర్డు తగిలించారు, మెడలో బోర్డు తగిలించారు తప్ప బీసీలకి ఎస్సీలకి ఎక్కడా కూడా వాళ్ళకి స్పేచ్ లేదు. స్పేచ్ లేని మంత్రి పదవి ఉన్నా ఒకటే ఊడినా ఒకటే అధికారం అంతా మీ దగ్గర పెట్టుకుని మీరు ఊరికే కోలుబొమ్మలను ఆడించే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం అవడం ఖాయం. ఖచ్చితంగా తొందరలోనే అతను గద్దె తేవడం ఖాయం. ఇవాళ ఏ బీసీలు బడుగు బలహీన వర్గాలతో మీరు గద్దెనెక్కారో ఖచ్చితంగా ఆ బీసీలు బడుగు బలహీన వర్గాలందరూ కూడా మిమ్మల్ని గద్దె దింపుతాయని చెప్పి ఖచ్చితంగా చెప్తూ నేను సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై జై జనసేన.